ఏ విధంగా మనం మన జీవితంలో నంబర్ 1 గా నిలబడాలి ఒక స్టూడెంట్ గా ఒక ఎంప్లాయర్ గా ఒక బిజినెస్ మ్యాన్ గా చేసే పని ఏదైనా సరే మనం ఉన్నత స్థానంలో ఉండాలంటే ఏం చేయాలి నిద్రలో కలలు కనడం కాదు నిజ జీవితంలో కలలు ఎలా కనాలి వాటిని ఎలా సాకారం చేసుకోవాలి ఎలా నంబర్ 1 గా నిలబడాలంటే ముందు మన కలని మనం నమ్మాలి ఈ రోజు మనిషి విమానంతో గాల్లో ప్రయాణం చేస్తున్నాడు ఎందుకో తెలుసా ఎప్పుడో ఎవరో గట్టిగా నమ్మారు మనిషి కూడా పక్షిలా గాల్లో ఎగరగలడని నమ్మారు ఆ నమ్మకానికి ప్రతిఫలమే ఈ రోజు మనం ప్రయాణిస్తున్న విమానం రాకెట్స్ పారాచూట్స్ ముందు నిన్ను నువ్వు నమ్మాలి ఆ నమ్మకం నిన్ను ఎంతవరకైనా మోసుకెళ్తుంది గొప్ప వాళ్ళైన ప్రతి ఒక్కరూ వాళ్ళ అనుకున్న వాటిని సాధించారు అంటే దానికి కారణం కేవలం నమ్మకం మాత్రమే బాహుబలి అంత గొప్ప చరిత్ర సృష్టించగలదని రాజమౌళి నమ్మాడు కాబట్టే అన్నేళ్ళు కష్టపడ్డాడు రాజమౌళి ఏదో అద్భుతం చేయగలడని నమ్మాడు ప్రభాస్ కాబట్టే 5 సంవత్సరాల తన విలువైన టైం ని రాజమౌళి చేతుల్లో పెట్టాడు చివరికి అందరి నమ్మకం నిలబడింది ప్రపంచం మొత్తం మన తెలుగు సినిమా వైపు చూసింది నమ్ము నువ్వు అనుకున్న దాన్ని నమ్ము నువ్వు పెట్టుకున్న లక్ష్యాన్ని నమ్ము అన్నిటికంటే నిన్ను నువ్వు గట్టిగా నమ్ము రాజి పెట్టి ఉంటే అదే జరుగుతుందిలే అని ఊరుకోకు నీ దగ్గర ఎంత చదువు ఉన్నా నువ్వు ఎన్ని కోర్సులు చేసినా నీ ఆలోచన పెద్దగా లేకపోతే నువ్వు భిన్నంగా ఆలోచించకపోతే ఎప్పటికీ సామాన్యుడిలానే ఉండిపోతావు నీ స్నేహితుడు నువ్వు ఆకలి తీర్చుకుందాం అనుకున్నప్పుడు నీ చేతిలో ఒక రొట్టె ఉంటే దాన్ని రెండు భాగాలు చేసి మీ ఆకలిని అర్ధాకలితో ముగిస్తే మీకు ఎప్పటికీ అదే అలవాటైపోతుంది అలా కాదు ఇద్దరూ కలిసి చెరొక రొట్టె ఎలా సంపాదించాలో ఆలోచిస్తేనే మీ జీవితాలు మారతాయి లక్ష్యం మంచిదైనప్పుడు కాంప్రమైజ్ కాకూడదు నాకు బ్యాక్గ్రౌండ్ లేదు మా స్తోమత చిన్నది ఫైనాన్షియల్ గా మాకేం లేకపోవడం వల్లే నేను ఏం సాధించలేకపోయాను అందుకే నన్ను ఎవరూ పట్టించుకోవడం లేదు అని నిరాశపడకు లే ప్రయత్నం ఈ రోజు నుంచే మొదలుపెట్టు నీ చుట్టూ ఉన్న వాడెవడు నీకంటే గొప్పవాడు కాదు నువ్వు సాధించాలనుకునే దానిపై నమ్మకంతో అడుగేసి లక్ష్యం చేరిన రోజున నువ్వు పిలవకుండానే అందరూ నీ చుట్టూ చేరతారు ఏం చెయ్యలేవలే అన్నవాడే శభాష్ అంటూ భుజం తడతాడు మన గెలుపే మనల్ని ప్రపంచానికి పరిచయం చేస్తాడు